హైకోర్టుల సంబంధించిన వ్యవహారం చూద్దాము. అయితే హైకోర్టులు అనేటువంటి మామూలుగా తెలుసు కదా మీకు, హైకోర్టులు ఏ రాష్ట్రంలో అంటే ఒక్కొక్క హైకోర్టు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఉంటుంది. మామూలుగా తీసుకోండి, మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాలు ఉన్నాయి 29 రాష్ట్రాలు, ఓకేనా? కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? 7, ఓకేనా? మొత్తం ఎన్ని అప్పుడు? 36 రావాలా? అప్పుడు రాష్ట్రంలో హైకోర్టులు 36 ఉన్నాయా? రాష్ట్రంలో హైకోర్టులు 36 లేవు. ప్రస్తుతము హైకోర్టులు ఎన్నున్నాయంటే భారతదేశంలో ఎన్నున్నాయంటే 25 హైకోర్టులు ఉన్నాయి. 25 హైకోర్టులు, 25 హైకోర్ట్స్ ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే హైకోర్ట్స్ 25 వచ్చాయి. అయితే కొన్ని ఒక హైకోర్టు కొన్ని రాష్ట్రాల పరిధిలో ఉంటాయనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలా. అయితే అవి ఏ విధంగా ఉంటాయి ఒక్కసారి, ఒక్కొక్క హైకోర్టు ఉన్న విషయాల గురించి మనం ఇక్కడ ప్రస్తావించుకోవడం లేదు. మనం ఇక్కడ ఏం ప్రస్తావించుకుంటున్నామంటే ఒక హైకోర్టు కొన్ని రాష్ట్రాలకు హైకోర్టుగా పనిచేస్తుంది. అలాంటి వాటికి సంబంధించిన దాన్ని చూద్దాం ఇప్పుడు ఒకసారి. రాష్ట్రాలు, ఓకేనా? అలాగే హైకోర్టు, రాష్ట్రాలు హైకోర్టు అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రాష్ట్రాలు హైకోర్టులు గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో మనం చిన్న ఒక్కో దానికి ఒక్కొక్క కోడ్ రూపంలో తెలుసుకుందాం. ఒక్కో దానికి ఒక్కొక్క కోడ్ అన్నమాట, ఓకేనా? అక్కో కోల్కత్తా అనే చిన్న కోడు, అక్కో కోల్కత్తా అనే చిన్న కోడ్ చూడండి. ఆ అంటే అర్థం ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ ఇక్కడ ఏంది? కో, అక్కో కదా. అక్కో అంటే అర్థం ఏంటంటే కోల్కత్తా, కోల్కత్తా. ఈ రెండింటికి సంబంధించిన హైకోర్టు ఎక్కడుందంటే కోల్కత్తాలో ఉంది, ఓకేనా? ఆ కోల్కత్తా అనే ప్రదేశంలో ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓకే, ఇప్పుడు అర్థమైంది మీకు. అండమాన్ నికోబార్ దీవులు, కోల్కత్తా సంబంధించిన హైకోర్టు ఏ ప్రదేశంలో ఉంది? కోల్కత్తా అనే ప్రదేశంలో ఉందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా, ఓకేనా? నెక్స్ట్ రెండో చూడండి. గోమా, గో మా, గోమా అంటాం చూడండి. గో అమ్మా అని చెప్పి అంటూ ఉంటాం చూడండి. గోమా దడా, గోమా దడ అనే చిన్న కోడ్ గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా మీరు కొన్ని విషయాలు వస్తాయి. గో అంటే అర్థం ఏంటంటే గోవా, గో అంటే అర్థమైంది గోవా. మా అంటే అర్థం ఏంటంటే మహారాష్ట్ర, మహారాష్ట్ర, ఓకేనా? దా అంటే అర్థం ఏంటంటే దాద్రా నగర్ హవేలీ, దాద్రా నగర్ హవేలీ. డా అంటే అర్థం ఏంటంటే డయ్యు ఢామన్, ఓకే? అర్థమైంది ఇప్పుడు మీకు గోమా దడ. ఈ గోమా దడ అనే చిన్న కొండ గుర్తులో మనకి ఏమేమి రాష్ట్రాలు అంటే ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయంటే ఎన్ని కూడా ముంబై హైకోర్టు పరిధిలోకి వస్తాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది? ముంబై పరిధిలోకి వస్తుందనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇంకో మూడోది, అంటే ఇక్కడ మనకి ఏం లే, హైకోర్టులు అనేటువంటి 25 ఉన్నాయి కదా, దాన్ని బట్టి చూడండి ఒకే హైకోర్టు కొన్ని రాష్ట్రాలకు ఉంటుందనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ చూడండి, పిహెచ్సి చండి, పిహెచ్సి చండి అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. పి అంటే అర్థం ఏంటంటే పంజాబ్, ఓకేనా? హెచ్ అంటే అర్థం ఏంటంటే హర్యానా, హెచ్ అంటే అర్థం ఏంది హర్యానా. సి అంటే అర్థం ఏంటంటే చండీగఢ్, చండీగఢ్. ఈ మూడింటికి సంబంధించిన హైకోర్టు కూడా ఎక్కడుందంటే, ఈ మూడింటికి సంబంధించిన హైకోర్టు కూడా ఎక్కడుందంటే చండీగఢ్, చండీగఢ్ అనే ప్రదేశం. చూడండి పిహెచ్సి చండి, పిహెచ్సి చండి అనే కోడ్ గుర్తుపెట్టుకుంటే పి అంటే పంజాబు, హెచ్ అంటే హర్యానా, సి అంటే చండీగఢ్. ఇది ఏ హైకోర్టు పరిధిలో ఉందంటే చండీగఢ్ హైకోర్టు పరిధిలో ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ చిన్న కోడ్ చూడండి, అన్న అమ్మి గౌహతి, అన్న అమ్మి గౌహతి. ఆ అంటే అర్థం ఏంటంటే అస్సోం, ఓకేనా? నెక్స్ట్ నా అంటే అర్థం ఏంటంటే నాగాల్యాండ్, నా అంటే అర్థమైంది నాగాల్యాండ్. ఆ అంటే అర్థం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, ఆ అంటే అర్థమైంది అరుణాచల్ ప్రదేశ్. మీ అంటే అర్థం ఏంటంటే మిజోరాం,
మీ అంటే అర్థమైంది మిజోరాము. ఈ నాలుగుకి సంబంధించిన హైకోర్టు ఎక్కడ ఉందంటే ఈ నాలుగుకి అన్న అమ్మి ఒకరిని ఇక్కడేంది కోడు గౌహతి అంటే గౌహతి అనే ప్రదేశంలో ఈ నాలుగుకి సంబంధించిన హైకోర్టు ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. నెక్స్ట్ కళాయే కా అంటే అర్థమైందంటే కేరళ, లా అంటే అర్థమైందంటే లక్షద్వీప్. ఓకేనా, కళ ఏ ఈ రెండింటికి సంబంధించిన హైకోర్టు ఎక్కడ ఉందంటే ఎర్నాకులం, ఎర్నాకులం అనే ప్రదేశంలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకేనా, దేనికి సంబంధించింది కా అంటే కేరళ, లా అంటే లక్షద్వీపు, ఈ రెండింటికి సంబంధించిన హైకోర్టు ఎక్కడ ఉందంటే ఎర్నాకులం అనే ప్రదేశంలో ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ తైనులు చూడండి, తప్పు చెయ్యి, తప్పు చెయ్యి, తప్పు చెయ్యి. తా అంటే అర్థం ఏంటంటే తమిళనాడు, తా అంటే అర్థమైంది తమిళనాడు. పూ అంటే అర్థం ఏంటంటే పుదుచ్చేరి, పుదుచ్చేరి. ఈ రెండింటికి సంబంధించిన హైకోర్టు ఎక్కడుందంటే చెయ్యి, తప్పు చెయ్యి, చెయ్యి అంటాం చూడండి, చెన్నై, చెన్నై అనే ప్రదేశంలో ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. చూడండి ఎంత సింపుల్గా మనం హైకోర్టు గుర్తుపెట్టుకోవచ్చో మీరు ఈ సందర్భంగా చూసుకోండి. మన వీడియో చూడండి, ఒకటికి రెండు సార్లు చూడండి. ఇప్పటి వరకు మనం మొత్తం కూడా 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు, అంటే అది ఏ రాష్ట్రం పరిధిలో ఉంది, దాని యొక్క హైకోర్టు ఏమిటి, లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయి, రాజ్యసభ స్థానాలు ఉన్నాయి, శాసనసభ స్థానాలు ఎన్ని ఉన్నాయి, శాసనమండలి స్థానాలు ఎన్ని ఉన్నాయి మొత్తం చెప్పుకొని దానికి అనుగుణంగా ఈ వీడియోని మనం పూర్తి చేసుకున్నాం మిత్రులారా. ఖచ్చితంగా మన వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి, ఖచ్చితంగా మన ఏ పాయింట్ మిస్ కాకుండా చూడండి మిత్రులారా. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.